అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వాహన చోదకులపై పోలీసులు కొరడా జులిపించారు. రికార్డు స్థాయిలో అపరాధ రుసుము వసూలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారం వాహనాలు నడుపుతున్న వాహన చోదకులపై టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కొరడా జులిపించారు. గతంలో ట్రాఫిక్ నిబంధనలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ వాహన చోదకులలో మార్పు రాకపోవడంతో ఏఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్ఐ దివాకర్ యాదవ్ తమ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న 142 మంది వాహన చోదకులపై చలానాల రూపంలో 1,26,370 రూపాయల అపరాధ రుసుము వసూలు చేసి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఎస్ఐ దివాకర్ యాదవ్ మాట్లాడుతూ మైనర్ డ్రైవింగ్ చేస్తున్న 24 మంది, ట్రిపుల్ రైడింగ్ నడుపుతున్న 55 మంది, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న 23 మంది, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న 35 మందిపై చలానాల రూపంలో అపరాధ రుసుము వసూలు చేశామని తెలిపారు. స్పెషల్ డ్రైవ్ గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిరంతరం ఉంటుందని, ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రుల బాధ్యత వహించాలని పేర్కొన్నారు. వాహన చోదకులందరూ ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని కోరారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎస్ఐ ఎర్రరావు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. अंदर की नमस्ते अभी मैं नर्सीपट टाउन पैध मार्निंग नीचे स्पेषल ड्रैव निर्मित एसपी सर एसपी सर मणिकंटल के सर अभी अच्छे इकड़ मैं चक्रवर बंद दिखा सिविल रिमैनिंग अंदर यूनिफॉर्म ओनली फॉर ट्रिपल ड्राइविंग तरह माइनर ड्राइविंग अलाने सेल फोन ड्राइविंग वितौट ड्रैविंग वितौट लाइसेंस नागिटल मैं स्पेषल ड्रैव निर्मित దాదాపు మనకి ఇంచుమించు 132 వెహికల్స్ దొరికాయండి. మనకి 132 వెహికల్స్ ఓన్లీ సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అలానే మైనర్ డ్రైవింగ్ వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్. 125,000 రూపాయలు ఫైన్ రాశారండి. 125,000 నేను ఫైన్ కోసం మీకు చెప్పట్లేదు. అంటే 130 మంది తిరుగుతున్నారు ఇలాగ మన దగ్గరికి సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ రాగానే సెల్ ఫోన్ డ్రైవింగ్ లేదా మైనర్స్కి తల్లిదండ్రులు వెహికల్ ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి. దయచేసి మైనర్స్ గాని డ్రైవ్ చేస్తే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ చేస్తే వెహికల్ ఇచ్చిన తల్లిదండ్రుల మీద కేసులు పెడుతున్నారండి. ఆల్రెడీ మేము గతంలో 2 సార్లు అరెస్ట్ చేశాం. దయచేసి ఈ రోజు దాదాపు మనకి 26 మంది మైనర్స్ దొరికారండి. ఇప్పుడు ఆల్రెడీ వెహికల్స్ అన్ని కూడా స్టేషన్లో పెట్టాం. వాళ్ళ తల్లిదండ్రులతో మనకి ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock వాళ్ళకి 5 ఉందండి. దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ ఉంది ఈవినింగ్ 7 o'clock చెప్తున్నా. అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడితే సెల్ వస్తుంది, మాట్లాడతారు. హాస్పిటల్కి వెళ్తామంటే ఫోన్ మాట్లాడుతుంది, బైక్ ఆపి మాట్లాడుకోవచ్చు. లేదు ఇంపార్టెంట్ వస్తుంది ఏమంటే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది, బైక్ అప్ మాట్లాడుకోవచ్చు కదా. సెల్ ఫోన్ డ్రైవింగ్ 1,000 రూపాయలు అండి. ట్రిపుల్ రైడింగ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏదో సరదాగా ట్రిపుల్స్ వెళ్తున్నారు, ఏదో సరదాగా ఏమన్నా డ్రాప్ చేయడానికి కానీ, లేకపోతే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని పెట్టుకున్నారు, లేదంటే ఏదో కాలేజ్ డ్రాపింగ్ అది కానీ గుర్తుపెట్టుకోండి. దయచేసి ఫైన్ అమౌంటే కాదు, ఫైన్స్ కోసం నేను చెప్పట్లేదు. 140,000 అనేది చాలా ఎక్కువ, హైయెస్ట్ అమౌంట్ నాకు తెలిసి. ఇప్పటివరకు మన 55,000 హైయెస్ట్ రాసాం. ఈ రోజు ఒక్కరోజు 140,000 అంటే నాకు తెలిసి నర్సీపట్నం ఇది హైయెస్ట్ అమౌంట్. దానికి ఫైన్ అమౌంట్ కోసం చెప్పట్లేదు. బాధపడే విషయం ఏంటంటే ఇంతమంది డ్రైవ్ చేస్తున్నారు. ఒక ఈ చక్కవారి బంగి దగ్గర మనకు అపీట్స్ నుంచి కానీ, శ్రీకన్య నుంచి కానీ, బొడ్డేపల్లి నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటికీ ఇది మీడియం కాబట్టి ఇక్కడ ఆపండి. దయచేసి ఒకసారి గమనించండి అందరూ కూడా. ఇలా సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్స్ ఇచ్చే పరిస్థితులు కూడా వెహికల్స్ ఇవ్వండి. అలాగే ఈ డ్రైవ్ 1 week వరకు మా ఏజ్కి సార్ కంటిన్యూ చేయమని చెప్పారు. దయచేసి అనవసరంగా డబ్బుల కోసం నేను చెప్పట్లేదు. ఏది వాళ్ళకేదో 1,000 రూపాయలు రాస్తే పైన అది ఇది అని కూడా చెప్పట్లేదు.
యాక్సిడెంట్స్ అవుతాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నాం సడన్గా బైక్ తెలో ఒక సెల్ ఫోన్ తెలో మాట్లాడుకుంటే ఒక వెహికల్తో హ్యాండ్ ఎలా కంట్రోల్ చేస్తాడు, రైట్కి లెఫ్ట్కి తిరిగేస్తున్నారు. దయచేసి ఆపోజిట్ వెహికల్స్ ఒక సెల్ ఫోన్ తెలో మాట్లాడుకుంటే ఒక వెహికల్తో హ్యాండ్ ఎలా కంట్రోల్ చేస్తాడు, రైట్కి లెఫ్ట్కి తిరిగేస్తున్నారు. దయచేసి ఆపోజిట్ వెహికల్స్ వస్తే యాక్సిడెంట్స్ అవుతాయి. అలానే మైనర్స్కి ఇస్తున్నారు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్. తల్లిదండ్రులు కూడా మైనర్సే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు కూడా లైసెన్స్ లేని వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు. ఏ ఇన్సూరెన్స్ వస్తుంది ఒక లేదని అయితే తిరగడానికి జరిగింది. అలాగే అవతల వాళ్ళకి మన వల్ల నష్టం చేస్తే వాళ్ళకే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, అందరికీ కూడా ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి వాహన ట్రాఫిక్ నిబంధనలు మాత్రం ఖచ్చితంగా పాటించండి, లేకపోతే మాత్రం చాలా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.